हाई फ्रेंड्स, दिस इज सुधाकर्. मन कुतुबशाही कल नाट भाषा साहित्य अभिवृद्धि गुरी तेसकंदा अच्छे क्वेश्चन विधा अड़कु लेदा कुतुबशाही आंध्र सुल्तान अनडमलो सहेतुकता विवरी सहेतुकता अंटे निजंगा दानिकि रुजुवुलु उन्नाया హేతువులు ఉన్నాయా అది నిజమైన నువ్వు నిర్ధారించగలవా అనేది ఆన్సర్ రూపంలో చెప్పాల్సి ఉంటుంది. లేదా కుతుబ్షాహీల కాలంలో తెలుగు భాష సాహిత్యంలో అభివృద్ధి తెలపండి. ఈ విధంగా క్వశ్చన్ ఏ రూపంలోనే రావచ్చు. ఇక్కడ మనం ప్రధానంగా కుతుబ్షాహీల కాలం నాటి ఏ ఏ భాషలు ఉన్నాయి, భాషలనే మామూలుగా రెండు మూడు చెప్తా అంతే, కానీ సాహిత్యం ఏ విధంగా ఉంది, ముఖ్యమైన కవులు ఎవరు, వాళ్ళు రాసిన గ్రంథాలు ఏంటి, ఆ గ్రంథాల్లో ఉన్న ప్రముఖ ఇతివృత్తాలు లేదా సారాంశాలు ఏంటి, వీటిని మనం చర్చించాల్సి ఉంటుంది. ఈ కల్చర్ ఏరియాలో లిటరేచర్ అనేది కుతుబ్షాహీల పరంగా చాలా ఇంపార్టెంట్. వన్లోనే కాకుండా టూలో కూడా దీనికి సంబంధించిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడిగే అవకాశం ఉంది. అయితే బ్రీఫ్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసే ముందు ఒక రెండు పాయింట్లు నేపథ్యాన్ని చర్చిద్దాం. కుతుబ్షాహీ వంశం అనేది బాహ్మనీ రాజ్యం నుంచి పుట్టింది. ఈ ఉత్తరాదిన మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన లేదా ముస్లిం యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా ఈ డెక్కన్ ప్రాంతంలోని కొంతమంది అధికారులు సామంతులు తిరుగుబాటు చేశారు. అలా తిరుగుబాటు చేసినప్పుడు వీరంతా కలిసి ఒకరిని అధిపతిగా సపోర్ట్ చేస్తే వాడు ఒక రాజ్యాన్ని స్థాపించారు. దాని పేరే బాహ్మనీ రాజ్యం. క్రీస్తు శకం 1347లో ఈ బహమన్ షా, అల్లావుద్దీన్ బహమన్ షా లేదా హసన్ గంగు అనేవాడు ఈ యొక్క బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. బహమనీలు ముస్లింలు, ఉత్తరాదిన తుగ్లక్ కూడా ముస్లిమే, కానీ వాళ్ళకి వీళ్ళకి నప్పలేదు. వీళ్ళంటూ ఒక ప్రత్యేకమైన కల్చర్లో ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో పరిపాలన చేసుకుంటా ముందుకెళ్ళారు. అయితే మూడో మహమ్మద్ షా కాలంలో ఆయన చేసిన పెద్ద తప్పు, మందు తాగి తీసుకున్న నిర్ణయం, ఒక గొప్ప లీడర్ నాయకుడు పరిపాలకుడైన ప్రధానమంత్రి మహమ్మద్ గవాన్ని చంపించడం లేదా ఉరి తీయించడం 1481లో. అంత మహానాయకుడిని కోల్పోయిన తర్వాత ఈ బహ్మనీ రాజ్యం తలక్రిందులు అయిపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది. 1490 తర్వాత ఈ రాజ్యము ముక్కలు ముక్కలుగా విడిపోయి ఫైనల్గా 5 ముక్కలుగా మిగిలింది. ఏంటి 5 ముక్కలు? బీరత్, బీదర్, అహ్మద్నగర్, గోల్కొండ మరియు బీజాపూర్. బీరర్లో ఇమాద్ షాహీ డైనాస్టీ ఫాతుల్లా ఖాన్ ఇమాదుల్ ముల్క్ స్థాపించాడు. బీదర్లో బలీ షాహీ డైనాస్టీ బలీద్ షాహీ, దీన్ని కాసిం బలీ స్థాపించాడు. అహ్మద్నగర్లో నిజాం షాహీ డైనాస్టీ, దాన్ని మాలిక్ అహ్మద్ స్థాపించాడు. బీజాపూర్లో ఆదిల్ షాహీ డైనాస్టీ, దాన్ని స్థాపించిన వాడు మహమ్మద్ ఆదిల్ షా. ఇక గోల్కొండలో కుతుబ్ షాహీ డైనాస్టీ, ఈ కుతుబ్ షాహీ డైనాస్టీని స్థాపించిన వాడు సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా స్థాపించిన ఈ కుతుబ్ షాహీ డైనాస్టీ లేదా గోల్కొండ రాజ్యానికి సంబంధించిన భాషా సాహిత్యాల వృద్ధిని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అందులో మొట్టమొదటిగా ఈ యొక్క డైనాస్టీ గురించి బ్రీఫ్గా ఒక 3-4 లైన్లు నేపథ్యం. మొదటి పాయింట్గా నేపథ్యం, గోల్కొండలో
कुतुब शाही राज्यानी स्थापित नदी सुल्तान कुली कुतुब शाह ईना क्रीस्त शकम 1518 लो ఈ రాజ్య స్థాపన చేశాడు. రాజధాని గోల్కొండ. ఈ రాజ్యంలో గొప్ప రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇక రెండవ పాయింట్, తెలుగు భాషా సాహిత్యాల పరంగా వీళ్ళు విశేష కృషి చేశారు. కుతుబ్ షాహీల వ్యవహారిక భాష అధికారిక భాష లేదా అధికారిక భాష లేదా రాజ్య భాష పర్షియన్ అయినప్పటికీ వీరు తెలుగు ఉర్దూ భాషలను అభివృద్ధి చేశారు. పై మూడు భాషలు పక్క పక్కనే బాగా అభివృద్ధిలోకి వచ్చాయి. మూడో పాయింట్, తెలుగు భాష సాహిత్యాల అభివృద్ధికి కుతుబ్ షాహీలు చేసిన కృషి వల్ల ఈ కుతుబ్ షాహీలను ఆంధ్ర సుల్తానులుగా కౌలు చరిత్రకారులు పేర్కొన్నారు. ముందే పాయింట్లు వద్దాం. మొదటి పాయింట్ నేపథ్యం పరంగా గోల్కొండలో మన దక్కన్లో దక్కన్ ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతం, కర్ణాటక ప్రాంతం, మహారాష్ట్ర సంబంధించిన మరాఠా ప్రాంతం, ఈ మూడు ప్రాంతాలను ప్రధానంగా కలుపుకుంటే అది దక్కన్ ప్రాంతం, దక్కన్ పీఠభూమి ఉన్న ప్రాంతం. దక్షిణాదిన ఈ ప్రాంత చరిత్ర చాలా ప్రముఖమైంది. ఈ దక్కన్లో గోల్కొండను కేంద్రంగా చేసుకుని కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించిన వాడు సుల్తాన్ కులీ కుతుబ్ షా. నిజానికి ఈయన అధికారిగా అక్కడ యొక్క గవర్నర్గా నియమించారు మహమ్మద్ షా మూడో మహమ్మద్ షా కాలంలో. ఎప్పుడైతే మూడో మహమ్మద్ షా బలహీన పడ్డాడో ఈయన స్వతంత్రం ప్రకటించుకున్నాడు. స్వతంత్రం ప్రకటించుకొని స్వయంగా ఈ రాజ్యానికి కుతుబ్ షాహీ రాజ్యం అనే పేరు పెట్టడం కూడా జరిగింది. 1518 రాజ్యస్థాపన జరిగింది. రాజధాని గోల్కొండ.
రాజధాని గోల్కొండ. ఇక ఈ రాజ్యంలో గొప్ప రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఫౌండర్ ఏమో సుల్తాన్ కులీ, గ్రేటెస్ట్ కింగ్ ఏమో మహమ్మద్ కులీ, వాళ్ళ వంశం పేరు కుతుబ్ షాహీ. ఇక రెండవ పాయింట్, భాషా సాహిత్యాల పరంగా మనం వస్తున్నాం. భాషా సాహిత్యాల్లో మనం మూడు భాషలను ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. వాడు తెలుగు భాషనే అని అడిగినప్పుడు మాత్రం తెలుగుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది. అయితే మొత్తం భాషా సాహిత్యాలు అడిగితే తెలుగుతో పాటు ఉర్దూ పార్సీ కూడా రాయాలి, ఉర్దూ పర్షియన్ కూడా రాయాల్సి ఉంటుంది. పర్షియన్ సంబంధించి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేకపోయినా దాన్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. రెండవ పాయింట్, కుతుబ్ షాహీలు వ్యవహరించిన భాష అయితే గుర్తుపెట్టుకోండి, మొదట వాళ్ళు పార్సీనే తీసుకున్నారు, పర్షియన్ భాషనే, తర్వాత వ్యవహారిక భాష ఉర్దూ అయింది. కాబట్టి ఈ పాయింట్ని చెప్పడం తప్పు కాదు, కానీ హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. కుతుబ్ షాహీల అధికారిక భాష, వ్యవహారిక భాష, రాజ్య భాష, పరిపాలన చేసే భాష పర్షియన్ భాష. అయినప్పటికీ కూడా వీరు తెలుగు ఉర్దూ భాషలను అభివృద్ధి చేశారు. ఈ పై మూడు భాషలు అంటే పర్షియన్ భాష, తెలుగు భాష, ఉర్దూ భాష, ఈ మూడు భాషలు పక్క పక్కనే బాగా అభివృద్ధి చెందాయి. దానికి కారణం ఈ కుతుబ్ షాహీ రాజుల యొక్క ఆదరణ. మూడవ పాయింట్, తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి కుతుబ్ షాహీలు చేసిన కృషి వల్ల ఈ కుతుబ్ షాహీల్ని ఆంధ్ర సుల్తానులుగా పిలిచారు. ఇంతకుముందు చెప్పుకున్నాం, ద ఆరిజినేషన్ ఆఫ్ ది ఆంధ్ర, ఆంధ్ర ఈజ్ ఏ